తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ మంత్రి, వారితో పాటు వారి తాలూకా పార్టీ ఎంపీలు మురళీమోహన్ గారితో సహా అటు అనకాపల్లి ఎంపీతో సహా మొత్తం ఉన్న ఎంపీలు అందరూ కూడా డయాస్ మీద ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్పారండి, ఒకసారి సాయం చేసిన వారికంట జీవితాంతం మర్చిపోకూడదంట, దండాలు పెడుతూనే ఉండాలంట. భారతీయ జనతా పార్టీని ఎప్పుడు మర్చిపోకూడదంట, వాళ్ళకి దండాలు పెడుతూనే ఉండాలంట జీవితంలో అని అయ్యన్న పాత్ర స్వయా అన్న చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రే నిన్న చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, అయ్యో భారతీయ జనతా పార్టీ వచ్చి వాళ్ళని తుదముట్టించాలి, ఈ దేశానికి నష్టపెడుతుంది, రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించింది అంటారు. ఎవడ మాటలు నమ్మంటారు. అందుకే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీ పార్టీ చెప్తున్నాం, వీళ్ళిద్దరూ కూడా ద్వంద్వ ప్రమాణాలు చేస్తున్నారు, ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని భ్రష్టు పెట్టించారు. వీళ్ళు మాయ మాటలు నమ్మకండి. వీళ్ళు పగలొచ్చి కాంగ్రెస్ పార్టీతో, రాత్రి వచ్చి భారతీయ జనతా పార్టీతో కాపురం చేస్తున్నారు. ఒకరోజు వచ్చి రాత్రి వచ్చి భారతీయ జనతా పార్టీతో చేస్తున్నారు. ఇలాంటి మోసం వీళ్ళు మా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి పదే పదే చెప్తున్నాం. అది నిన్నతో తాడతలమైంది. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చూసాం మనం. ఇదంతా కూడా వీళ్ళు వేరైపోయారని చెప్పని రాష్ట్రాన్ని మోసం, రాష్ట్ర ప్రజలు మభ్యు పెట్టి మళ్ళీ పప్పం గడుపుకోవడానికి ప్రయత్నంలో భాగమే ఈ భాగమండలంలో సందేహం లేదు. కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఇటు రైతులకు రక్ష అనే ఒక పథకాన్ని తీసుకొస్తున్నాము, డ్వాక్రా మహిళలకు 10,000 ఇస్తున్నామని చెప్తాం, ఎట్లా చూస్తుంది? ఏది ఎక్కడ ఏమొచ్చాయి? ఏదో వాళ్ళ తాలూకా మీడియాలో వచ్చి ఈ ప్రచార మాధ్యమంలో కొన్ని సొంతం ఉన్నాయి కదా, సామాజిక వర్గం సంబంధించినవన్నీ వాళ్ళు వచ్చి దాన్ని ప్రచారం పెట్టుకున్నారు. ఈ దేశంలో సామాన్యులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ ఎవరికైనా న్యాయం చేయాలని తపన కానీ శత్రుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో వాటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నంలో భాగమే ఏం చేస్తే అది జగన్మోహన్ గారు తెచ్చిన మా వైఎస్ఆర్సీ పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి, 2,000 రూపాయలు పెన్షన్ చేయడం కానీ నిన్న రోజు ఇంకోటి చూసాం, అది కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్లకి ఆటోలకి వారికి వచ్చి ట్యాక్స్ తీసేయడం అనేది అదే ఎప్పుడు ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆటోలకు దీంతో పాటు ప్రతి నెల 1,000 రూపాయలు పెన్షన్ కూడా వాళ్ళకి 1,000 రూపాయలు ఇది కూడా ఇస్తా అని చెప్పారు. మరి అది ఎందుకు చేయలేదు? అది అతను చేసినా చేయకపోయినా అవినే రేపు మాత్రం వారి తాలూకా ఆదరణతో రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వర్తిస్తాం.